నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పీఠాపురంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ మాగపు రామ్మోహన్. జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఈ నెల 16వ తేదీన మర్రిపాకలో ఏర్పాటు చేసే కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ముమ్మలవరం నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి. జగ్గంపేట మండలంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సిబ్బంది సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు అడప వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి కంటి వైద్య కేంద్రం వైద్యులు అందించిన సేవలు మరువరాని అన్నారు. ఈ నెల 16వ తేదీన జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఈఐ కంటి వైద్య కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 13 సిహెచ్సిలలో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కరుణ్ కుమార్, సురేష్ కుమార్, క్రాంతి కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు వైద్య సేవలు అందించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందు కూడా మీ అందరి సహకారం మరింత నాకున్నట్లయితే మన కుటుంబంలో వైద్యానికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా మన ప్రభుత్వం ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నాయో అన్ని అవకాశాలను కూడా మనం వినియోగించుకునేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రి ద్వారా వైద్యం నిమిత్తం అయితే మంచి డాక్టర్లను అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశాలను మనకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చే మందులు, వాళ్ళు ఇచ్చే శస్త్రచికిత్సలు అయితేనేమి ఏదైనా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన లేకుండా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకుని మన కుటుంబాన్ని మనం సంరక్షణ చేసుకోవడానికి మీ అందరి తరఫున నేను అధికారులతో కానీ నాయకులతో కానీ మాట్లాడటానికి ఆ కార్యక్రమం మీ అందరికీ అందించడానికి ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని తొలి ప్రయత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెలవా కార్యక్రమాలు అవసరమైతే ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ లేదా వివిధ శాఖలు కానీ ఏవైనా సరే ఏవైనా కార్యక్రమాలు చేసేటప్పుడు సేవా దృక్పథంతో ముందుకు రావడానికి ఆయా గ్రామాల్లో మారుమూల పల్లెటూళ్ళు ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలకు మనంతా సహకారం ఏ విధంగా ఏ రూపంగా కావాలన్నా మీ అందరి సహకారంతో చేయాలనే సంకల్పంతో నేను ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం నిర్ణయించుకున్న విధంగా ఒక గూడు లేదు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మనకి స్థలం ఉన్న అప్పటి తోట నరసింహం గారు ఎమ్మెల్యేగా మనకి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ విద్యాలయంలోనే మరిన్ని చేయాలి. మనతో పాటు సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రెస్ క్లబ్ తరఫున మనం ఏం చేయాలి అనే దాని గురించి మీ అందరి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళట్లేదు. ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరూ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పరీక్షలు చేసి అవసరమైన వారికి కలగలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైనా సరే కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేయడం వరకు జరిగింది. ఆపరేషన్ కానీ వాళ్ళకి ఏ పని అయినా సరే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అనేది మేము చూడడం జరిగింది. ఇది ఇలాగ జరగడానికి కారణం
అట్టగా మేము వస్తాము ఎలా చెక్ చేస్తాం రావాలని ఇలా హాస్పిటల్ తిరగట్లేదు వాళ్ళందరూ రావాలి హాస్పిటల్ చూపించుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు వాళ్ళు చూపించుకోవడానికి చాలా ధనం వెచ్చిస్తున్నారు మనం ఇక్కడ వాళ్ళకి ఉచితంగా చేస్తున్నది అర్థం చేసుకోలేకపోతున్నారని మా సార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు విజయసాయి మాతో డిస్ట్రిక్ట్ చర్చించినప్పుడు ఆయన ద్వారా మేము ఇలా క్యాంప్ చేసి ఈరోజు చాలామందికి చూడడానికి కానీ ఉచితంగా కళాశాల ఇవ్వడానికి గల కారణం ముఖ్య కారణం మా సార్ విజయ్ గారు సార్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రెస్ క్లబ్ వాళ్ళకి మా ద్వారా సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ కండిచూపు బాగుండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు మన జిల్లాలో 13 సెంటర్లు ఉన్నాయని 13 సిహెచ్సిల్లో 13 సిహెచ్సిల్లో కూడా మనం నిర్వహిస్తున్నాం. ఎస్పెషల్ మన జగంపేట సెంటర్లో కూడా ఉన్నాయి. అది కూడా చాలా అధునాతనమైన ఎక్విప్మెంట్తో అండి. మనం ఒకవేళ ఇంకా ఏమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమైతే ఒక డయాబెటిక్ రెటినోపతి గ్లకోమా అటువంటివి ఏమైనా ఉంటే ఒకవేళ డయాబెటిక్ హైపర్ టెన్సివ్ రెటినోపతి కానీ ఇటువంటి ఏమైనా కొంచెం వ్యాధి కొంచెం తీవ్రతను బట్టి అవసరమైతే వాళ్ళకి పెటాపురం కానీ సారీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ప్రభుత్వ హాస్పిటల్కి మేమే రిఫర్ చేస్తామండి ఇక్కడ నుంచి. సో పేషెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. అలాగే శుక్లాల ఆపరేషన్లు కూడా మా ద్వారా మేము ఇక్కడి నుంచి రిఫర్ చేస్తాం. శుక్లాలు ఉన్నాయని మేము మా సిబ్బంది గుర్తిస్తే కనుక వాళ్ళకి వెంటనే రెఫరెన్స్ ఇప్పిస్తామండి. వాళ్ళు ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ కానీ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజమండ్రి కానీ వెళ్తే అక్కడ వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి ఆపరేషన్ చేసి నెక్స్ట్ డే పంపించేస్తారు. ఈ నెల 10వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పీఠాపురంలో పోలింగ్ బూతులు మెటీరియల్స్ను మున్సిపల్ కమిషనర్ మాగపు రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి పట్టణంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అలాగే 15 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించి అక్కడ గట్టి పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అన్నారు. రాజకీయ నాయకులు ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఓటర్లంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పూర్తి చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఏపీఓలు ఓపీఓలు కూడా అవన్నీ కూడా సరి చూసుకుని మధ్యాహ్నం 1 గంట కూడా ఇక్కడ ఉండి బయలుదేరి వారి యొక్క కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి చేరుకోవడం జరుగుతుంది. అదే రకంగా రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 7 గంటలకి ఖచ్చితంగా పోలింగ్ జరిగేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయండి. అదే రకంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఓటరు కూడా కోవిడ్కి సంబంధించి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మాస్క్ ధరించి రావాల్సి ఉంది. అలాగే పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎంత చెక్అప్ దాంట్లో చెకప్ చేసిన తర్వాత శానిటైజర్ అన్ని పూసుకున్న తర్వాత థర్మల్ స్కానర్తో చెక్ చేసిన తర్వాత వాళ్ళని లోన్కి అలౌ చేయడం జరుగుతుంది. అలాగని ఎవరికైనా ఒక డౌట్ కానీ ఫీవర్ కేసులు లాంటి ఏదైనా కానీ అయితే లాస్ట్ 1 అవర్ 4 to 5 వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. పిఠాపురం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా వారి యొక్క విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారు కూడా కేటాయించి ఏ విధమైన సమస్యలు లేకుండా వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరినీ కోరేది ఏంటంటే అన్ని రాజకీయ పక్షాల వారిని ప్రశాంతమైన వాతావరణంలో ఏది ఎన్నికలు జరగడానికి సహకరించవలసిందిగా అందరికీ వచ్చింది. అది 15 ఉన్నాయండి. 15కి సంబంధించి కూడా పోలీసు వారు అన్నీ చూస్తున్నారండి. ముమ్మడివరం నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అమలాపురం సబ్ కలెక్టర్
హిమాంశు కౌశిక్ బుధవారం పరిశీలించారు. ముమ్మడివరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బ్యాలెట్ బాక్సుల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం కాగా మిగిలిన 19 వార్డులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ముమ్మడివరం నగర పంచాయతీలో 19,148 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్ నంబర్ చెప్పు. కాకినాడ జగన్నాథపురంలో గల హజరత్ సయ్యద్ అహ్మద్ మొహద్దీన్ గంధోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ప్రారంభమైన గంధోత్సవం కార్యక్రమంలో పలు కార్యక్రమాలను దర్గా షరీఫ్ కమిటీ సభ్యులు ఇమాం హజరత్ గౌన్ మొహీద్దీన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం దర్గా షరీఫ్ నుండి చాదర్ షరీఫ్, సందల్ షరీఫ్లతో బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి మగ్రిబ్ నమాజ్ అనంతరం దర్గా షరీఫ్ వద్ద ఫాతిహా కాని దువా నిర్వహించడం జరిగిందని తెలిపారు. गवर्नमेंट का बरकातुहु. कई सौ सालों से काकीनाड़ा शहर काकीनाड़ा जगन्नाथपुर मोहल्ला मशरकी गोदावरी में आराम फरमा हुजूर मोहिय मिल्लत हज़रत सय्यद अहमद मोहीउद्दीन अलैहि रहमतु रिदवान का उर्स की तकरीब आज सुबह से यानी बतारीख 9 मार्च और 10 मार्च को होने जा रहा है. आज सुबह अल्लाह के फजल व करम से बज़्म कुरान खानी से संदल शरीफ का आगाज़ हुआ और आज शाम में ज़बरदस्त वास का प्रोग्राम है जिसमें हज़रत अल्लामा मौलाना मोहम्मद ख्वाजा ज़ाफ़रुल आबिदीन साहब क़िबला वरंगल का खिताब होगा और मकामी उलमाए किराम भी शिरकत करेंगे. कल इंशाअल्लाह अज़्ज़ा वजल बाद नमाज आसर और हज़रत का चादर शरीफ संदल शरीफ का जुलूस निकलेगा बाद नमाज असर से और मगरिब की नमाज के बाद हज़रत के मज़ार शरीफ पर चादर शरीफ चढ़ा के और फूल संदल पेश करके कुलखानी होगी, खुसूसन दुआएं होगी और दुआ के बाद आम लंगर का इंतज़ाम है. लिहाजा आप हजरात से मुअद्दबाना गुजारिश है कि आप हजरात कसीर तादाद में हजरत के उर्स के तकरीबात में शिरकत फरमा कर सवाब दारेन हासिल करें और हजरत मुहिय मिल्लत अलैहि रहमतु रिदवान के रूहानी फ़ियूज़ बरकात से मालामाल हो जाएं. अस्सलामु अलैकुम. అధికార పార్టీకి చెందిన కొంతమంది మా కుటుంబాల మధ్య తగాదాలు సృష్టించి
తమకు అనేక ఇబ్బందులు కలగజేస్తున్న వారి నుండి రక్షణ కల్పించాలని కొత్తపేటకు చెందిన గౌర నాగసత్యవతి, గౌర ఇంద్రాని వేడుకుంటున్నారు. కాకినాడ శాంతినివాస్ లాడ్జ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ తండ్రి గౌర సత్యనారాయణకు మాకు మధ్య గొడవలు సృష్టించి మాపై వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, చింతం సురేష్, ముత్యాల సత్యనారాయణ తప్పుడు కేసులను పెట్టిస్తున్నారని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు వేధింపుల నుంచి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు ఇంద్రాణి, నేను డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబం చాలా ఇబ్బంది పాలవుతుందని మా అమ్మ నాన్న సమస్యల వల్ల. ఇది కేవలం ముంచాల వీరభద్రరావు గారు సపోర్ట్ ఉండడం వల్ల మా డాడీ చాలా స్టాడిస్ట్గా తయారవుతున్నారు. అది ఇది 31st రోజు మా ఇంట్లో గొడవ జరిగిందండి. మా అమ్మకి నాకు గొడవ జరిగినప్పుడు నేను ఆఫీస్ నుంచి రాగానే ఏంటి గొడవ అని అడగగా మా అమ్మ ఏడుస్తుందని నేను ఉడికి తీసిపోయాను అని చెప్తుందండి. అది ఏంటమ్మా కారణం అని అడగగా మీ నాన్నగారు నన్ను కొట్టేసి చంపేస్తున్నారమ్మా, వేరే పెళ్లి చేసుకుంటారంట అని చెప్తున్నారండి. అయితే మీ నాన్న మీ అమ్మ ముసలి అయిపోయిందే నాకు సుఖం ఇవ్వట్లేదు, నువ్వు వచ్చి నాకు కొడుకుని సుఖం ఇస్తావా అని అడిగారండి. అడిగితే నాకు కోపం వచ్చి స్కూల్ ఇచ్చి కొట్టానండి. దీనికి మేము వీరభద్రరావు గారి దగ్గర సెటిల్మెంట్ పెట్టామంటే ఆయన ఖాళీ లేదు, తర్వాత చూస్తామని చెప్పారు. మళ్ళీ అడగగా ఆయన కూడా వేధింపులు గురిచేసి నేను చెప్పింది చేయకపోతే నా కోరిక తీర్చకపోతే వేరే ఎలా ఉంటానని చెప్పారండి. దీనివల్ల మాకు ఎక్కడ చెప్పిన న్యాయం జరగట్లేదు. ముచ్చాల వీరభద్రరావు గారు అంటే మండల కన్వీనర్, అన్నవరం దేవస్థానం మెంబర్ అండి ఆయన. మాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కోవిడ్ వ్యాక్సిన్పై అపోహలు తొలగించడానికి మాజీ మంత్రి తోట నరసింహం దంపతులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. కోవిడ్పై పోరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, పారిశుధ్య నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహాలక్ష్మి, వడ్డీ గంగా భవాని, కొమిరెడ్డి గౌరీశంకర్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి జీజీహెచ్ఎల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇది నేను, నా సతీమణి, శ్రీమతి వాణి ఈరోజు కోవిషీల్డ్ సంబంధించిన వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి మహాలక్ష్మి గారు, అలాగే ఇతర డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి సాయం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టారో, మరి ప్రతి ఒక్కరు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల మేరకు మరి ఈ యొక్క టీకా వేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్నటి వరకు కూడా దీన్ని మొన్న ఈ కోవిడ్ సమయంలో అనేక సేవలు అందించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, డాక్టర్సు, మరి నర్సెస్, అలాగే ఏఎన్ఎంలు, ఇలాగ అనేక మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు చాలా అద్భుతమైనటువంటి సేవలు ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దశా దిశా నిర్దేశంలో కార్యక్రమంలో భాగంగా మరి కొన్ని లక్షల మందికి దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఈ కోవిడ్ సంబంధించినటువంటి టెస్టులు చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కడం జరిగింది. ఆ రకంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి సిబ్బంది, మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చాలా చక్కటి ప్రణాళిక మన రాష్ట్రంలో చేయడం జరిగింది. కాకినాడ సురేష్ నగర్, సిద్ధార్థ నగర్లో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ఆధ్వర్యంలో పార్క్ అసోసియేషన్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా తడి చెత్త, పొడి చెత్త డస్ట్బిన్ అందజేశారు.
కాబట్టి ఈవేళ మనకు వర్క్ చేసేటప్పుడు ఆయన తీసుకునేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలవడం, వారిని ఇక్కడికి పిలవడం జరిగింది. సార్ ఇది 15-20 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఇట్స్ లైక్ ఏ గైడెన్స్ ఫర్ ఆల్ అదర్ అసోసియేషన్స్ ఇన్ కాకినాడ. సార్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫెడరేషన్ ఇన్ కాకినాడ విత్ అనదర్ 25 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇన్ కాకినాడ. అందరూ కూడా కాలనీస్ అంతా డెవలపింగ్ ఏరియా ఈ ప్రక్కనే ఉన్నాయి సార్. స్వచ్ఛ సర్వేక్షణ్లో అలాగే మార్నింగ్ రౌండ్స్ చూడడానికి ఈరోజు మనం శశికాంత్ నగర్ సారీ సిద్ధార్థ్ నగర్కి మనం వచ్చాము. ఇక్కడ ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, మన రెసిడెంట్ వెసల్ అసోసియేషన్, కాకినాడ ప్రెసిడెంట్ వాడి రామారావు గారుతో కూడా మనం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ పెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మన దృష్టికి ముందుగా తీసుకొచ్చారు. ఒకటే అంటే ఈ పార్క్, సిద్ధార్థ్ నగర్లో ఉన్న పార్క్ ఇది మెయింటెనెన్స్ సరిగా అవ్వట్లేదు, అదే దీని మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. దీంతోపాటు ఇంకా సెక్రటరియట్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ మధ్యలో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి, దీని మీద మనం యాక్షన్ తీసుకున్నాం. ఈ మీటింగ్లో మన అసోసియేషన్ తరఫున అంటే సిద్ధార్థ్ నగర్ ఆర్డబ్ల్యూఏ అసోసియేషన్ తరఫున ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త అంటే గ్రీన్ అండ్ బ్లూ డస్ట్బిన్స్ సెగ్రిగేషన్ కోసం కూడా వాళ్ళు ఇచ్చారు. చాలా సంతోషమైన ఈ విషయం ఇది. అలాగే ఆల్ ద ఆర్డబ్ల్యూఎస్ ఒక బాధ్యత తీసుకొని ఇలాగే సెగ్రిగేషన్ మీద ఫోకస్ పెడితే మన కాకినాడలో ఉన్న ఈ తడి చెత్త అంటే మన డంపింగ్ సైట్ ప్రాబ్లం, ఈ శానిటేషన్ ప్రాబ్లం, హైజీన్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. దీంతోపాటు ప్రజలు కూడా అవగాహన వస్తుంది, తడి చెత్త ఏంటి, పొడి చెత్త ఏంటి, వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా రావడానికి ఆర్డబ్ల్యూఎస్ అంటే మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పనిచేస్తారు. దీంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా మన దృష్టికి వస్తుంది. సో ఇలాంటి ఒక మీటింగ్ ప్రతి ఒక సెక్రటరియట్లో ఆర్డబ్ల్యూఎస్తో ఒక నెలకి ఒకసారి కనీసం పెట్టాలి. ఇది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు కూడా ఇస్తాను, నేను రిటర్న్ కూడా ఇస్తాను. మన పబ్లిక్కి కూడా ఒకటి రిక్వెస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త కోసం మీకు ఇప్పుడు పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ ఇంటి ముందుగా స్టిక్కర్స్ కూడా మనం పెట్టినాము. ప్రతి ఒక మైక్రో పాకెట్కి సెక్రటరియట్ లెవెల్లో ఉన్న స్టాఫ్ కూడా మనం పెట్టాము. దయచేసి తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ చేసి ఇవ్వండి. ఇది ఒక 1 మంత్ వరకు అందరికీ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 మంత్లో అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము. కొన్ని చోట్ల ఒక 2-3 డేస్కి ఒకసారి వెళ్తున్నారు, కొన్ని చోట్ల డైలీ వెళ్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. బట్ కానీ 1-2 మంత్స్ తర్వాత ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త మాత్రమే రావాలి. ఎక్కడి నుంచి రావట్లేదు అక్కడ మనం ఐదర్ ఫైన్స్ వేయడం జరుగుతుంది, లేకపోతే అక్కడ నుంచి చెత్త అంటే అక్కడ నుంచి వేస్ట్ మనం తీసుకోము. అలాగే మన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ మాగపు రామ్మోహన్. జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఈ నెల 16వ తేదీన మర్రిపాకలో ఏర్పాటు చేసే కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ముమ్మలవరం నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.